మంచిర్యాల జిల్లా లక్షిట్పేట్ పరిధిలోని సత్యనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ లో పలు వాహనాల్లో డీజిల్ ట్యాంక్ లో నీళ్లు రావడంతో వాహన యజమానులు ఆందోళనకు గురి అయ్యారు. బంకు సిబ్బందిని అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని బంకు యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడికి వచ్చాక సంగతి ఏంది న్యాయం ఏం సంగతి అని అడిగితే సగం ఖర్చు ఇస్తాం ఆ డీజిల్ రిటర్న్ తీసుకొచ్చి ఇన్ని వల్ల మీకు డీజిల్ పోతాం దీనికి ఎంత ఖర్చు అయితే అంత మేము సగం ఇస్తాం డబ్బులు అన్నారు. మేము అట్లయితే ఒప్పుకోం మొత్తం ఫుల్ ఖర్చు గ్యారేజ్ ఖర్చు ఎంత అయితే అంత ఇస్తానంటే ఒప్పుకుంటాం అన్నాక మా సార్తో మాట్లాడతాం అన్నారు. పది నిమిషాలు ఆగు అన్నారు. మేము ఎంఆర్ఓ ఆఫీస్ పోతానికి పోగా మళ్ళీ ఆగు అన్నారు. ఆగుని మా సార్ మాట్లాడతారట అని అన్నారు. ఇక అటు ఇట్లా అయినా ఎంత గుడిగా మళ్ళీ ఏం చెప్తలేదు. మేము ఇంట్లో పనిచేస్తారు నయం ఇక్కడ పనిచేస్తారు నయమును ఆ రెడ్డి రెడ్డి పేరు ఏంటి ఫస్ట్ ఇక్కడికి వచ్చి ప్రాబ్లం చెప్తే మా బంకులో అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు అని అన్నది. తర్వాత నేను ఒక బాటిల్ ఇచ్చి ఇలా డీజిల్ పోయేవారంటే ఆ బంకులో లేదు అయిపోయింది మండే అన్లోడ్ అవుతుంది అన్లోడ్ అయిన తర్వాత వస్తామని అన్నది. అది ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ పేరు చెప్తే మొత్తం వాటర్ వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చి పోసుకున్నాను? 11 గంటల ఖర్చు పోసుకున్నా. 11 మా వరకు అక్కడ బండి అయిపోయింది. ఇది ఎక్కడ బంకు? ఇది బంకాల బంకు ఇండియన్ ఆయిల్ బంకు.